హలో అండి హలో అండి ఎలా ఉన్నారు నేను బాగున్నానండి సీజన్ ఫైవ్ ఫాలో అవుతున్నారండి యా అండి చూస్తున్నాను ఎలా షో బిగ్ బాస్ ఫైవ్ సీజన్ బాగుంది చాలా అండ్ కొంచెం ఒక్కొక్కరు కొంచెం కమర్షియల్ అనిపిస్తుంటుంది కొంచెం గేమింగ్ అనిపిస్తుంటుంది కొందరేమో జెన్యున్ అనిపిస్తుంటారు సో ఎవరు టాలెంట్ వాళ్ళది ఎవరు మెంటాలిటీ వాళ్ళది అనుకోండి దీంట్లో ప్రూవ్ అవుతుంది అంటే షోయింగ్ కదా వాళ్ళ టాలెంట్స్ సో ముందుగా హోస్ట్ నాగార్జున గారు ఎలా ఉన్నారు నాగార్జున గురించి చెప్పాలంటే తాను ఎవర్ గ్రీన్ హిస్ అ నైస్ పర్సన్ అండ్ తన గురించి ఏం చెప్పాలి సో ఆయన ఇది థర్డ్ సీజన్ అండి ఆయన హోస్ట్ చేసేది ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ సెకండ్ సీజన్ నాని గారు దాని తర్వాత మూడు సీజన్లో ఆయనే హోస్ట్ చేస్తున్నారు ఆయన హోస్టింగ్ ఎట్లా ఉంటుంది ఎట్లా అనిపిస్తుంది నాగార్జున గారి హోస్టింగ్ చాలా బాగుంటుంది జెన్యున్గా అనిపిస్తుంది ఏది మాట్లాడినా ఫ్యాక్ట్స్ మాట్లాడతారు తను సో ఇట్స్ ఏ బాగుంటుంది మీరు సీజన్స్ అన్నీ ఫాలో అయ్యారా ఫస్ట్ నుంచి నాని గారి సీజను చూసాను ఓకే ఎన్టీఆర్ గారిది కూడా చూసాను సీజన్ చూసారా సీజన్ ఫోర్ లాస్ట్ సీజన్ ఫోర్ అంటే ఎవరు చూసాను చూసాను వాళ్ళది చాలా బాగుండే చాలా నచ్చింది అన్ని సీజన్లలో వాళ్ళ సీజన్ బాగా నచ్చింది స్టార్టింగ్ నుంచే విన్ అవుతాడు అంటే అభిజిత్ అని ఒక మంచి అభిప్రాయం ఉండే మాకు అందరికీ ఎందుకంటే తాను జెన్యున్గా ఆడేవాడు కమర్షియల్ కాదు మెచ్యూర్డ్ మైండ్ అండ్ కామ్గా ఉండేవాడు తను చాలా బాగా అనిపి ఎవరితో గొడవ పడేది అలాంటిది అన్నెసెసరీ టాకింగ్ అట్లాంటిది కూల్గా చాలా బాగా అనిపించేది వన్ సైడ్ వన్ సైడ్ యా ఈసారి సీజన్ సీజన్ మీ అభిప్రాయం ఏంటండి కంటెంట్స్ అందరు బాగున్నారండి కాకపోతే కొందరు ఎలా అంటే పార్షాలిటీ చూపిస్తున్నారు అండ్ కొందరు జెన్యున్గా ఆడుతున్నారు కొందరు న్యాచురల్గా ఉన్నారు ఓకే ఇట్స్ ఓకే నాకేమనిపిస్తుంది అంటే జెన్యున్గా ఆడేది సనీ అనిపిస్తుంది అండి తనే విన్ కావచ్చు మేబీ ఓకే అంతే సో ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ కానీ ముందు సన్ని అంతగానో తెలియదు అందరికీ తెలీదు తెలీదు బయట కానీ చూసే వాళ్ళకి ప్రేక్షకులకు మటుకు ఈజ్ ఎ జెన్యున్ గై ఈయన కరెక్ట్ అనిపిస్తుంది మాకు ఈ షోకి తను కరెక్ట్ విన్నర్ సో ఈసారి విన్నర్ సన్నీ అయితే అనుకుంటా అనుకుంటున్నాను అలాగే షణ్ముఖ్ రవి కూడా ఉన్నారు కదా సో వాళ్ళ ఆట ఎట్లా ఉంది గేమ్ వాళ్ళది ఈ చంద్ర గారు ఉన్నారు కదా తను శ్రీరామ్ చంద్ర గారు కొంచెము రూడ్లీ టాకింగ్ కొంచెం కల్పించుకొని ఎక్స్ట్రా మాట్లాడము కొంచెం బిహేవియర్ రూడ్లీగా ఉంది రవి గారు ఓకే అండి రవి ఈజే ఓకే ఓవరాల్గా చాలామంది అమ్మాయిలు ఈసారి ముందే ఎలిమినేట్ అవ్వడం జరిగింది శ్వేత వర్మ లారి షారి హమీద అవునండి ఎందుకే ఉండదు సార్ సారీ గేమ్ చేంజర్ కాబట్టి గేమ్ చేంజర్ కాబట్టి చెప్పలేము కదా అదే సో మీరు ఫాలో అవుతుంటారా అండి చూస్తామండి మీ ఫేవరెట్ అంటే ఫాలో ఎక్కువ అయితే ఫేవరెట్ కంటెస్టెంట్స్ వీలు అన్నట్టు ఉంటుంది సో మీకు ఓర్ బాగా అనిపిస్తుంది వాళ్ళ వాళ్ళ ప్లేసెస్లో అందరూ బాగా ఆడుతున్నారు పర్టికులర్ అని చెప్పలేము అంటే ఈ ఎపిసోడ్లో ఒకరు నచ్చుతారు అది మనం బాగుంది అనుకున్నప్పుడే ఇంకొకరు జెన్యున్గా అనిపించు సో ఒపీనియన్ అనేది మారుతూ ఉంటుంది ఎందుకంటే ఇది గేమే ఇది ఒక ప్లే ఒక గేమ్ చేంజర్ కదా సో ఎగ్జాక్ట్లీ మనం చెప్పలేము మాది కూడా అలాగే టేస్ట్ అనమాట ఈ ఎపిసోడ్లో ఒకరు వన్ వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్లో ఒకరు అట్లా కానీ బాగుందండి అండి బాగా నచ్చితే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు సో కదండి ఎవరికి మనం అనుకుంటామో తెలియదు కదా ఇది బాగా ఆడుతున్నారండి చాలా మంది షో పైన ఇలాంటి షోలు ఎందుకు మనకు అవసరమా దీని వల్ల ఏమి ఉపయోగం అంటున్నారు అంటే అది ఒక్కొక్కరు అభిప్రాయం అండి మనం ఏం చెప్పలేము దాని గురించి వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ చాలా మంది ఏంటంటే ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎగ్జాంపుల్ మేడం చెప్పినట్టు సన్నీ ఉన్నాడు సన్నీ చాలా మంది తెలియదు దీని వల్ల ఆయనకు ఒక ప్లాట్ఫామ్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు రవి వీళ్ళందరినీ మేము చాలా ఎన్నో గే చూస్తుంటాం వాళ్ళవన్నీ ఇవి ప్రోగ్రామ్స్ అని వీళ్ళకి ఇట్లాంటి కొత్త వాళ్ళకి ఏంటంటే ఈ గేమ్ ఈ బిగ్ బాస్ షో వల్ల మేము కూడా వాళ్ళని ఇట్లా గుర్తించవచ్చు అరే ఫలానా మంచి బిగ్ బిగ్ బాస్లో ఇలా వచ్చారు అని దాన్ని బట్టి మేము రికగ్నైజ్ చేస్తున్నాం అరే వీళ్ళు ఆల్రెడీ మాకు తెలుసు అన్నట్టు అయిపోతుంది పేరుకు ముందు బిగ్ బాస్ విన్నరు లేదా బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేశారని ఒక ఐడియా మాకు కూడా వస్తుంది కదా వాళ్ళకి కూడా ఒక ప్లాన్ అంటే ఫ్యూచర్ వాళ్ళది దీనివల్ల వాళ్ళ ఫ్యూచర్ మంచిగా ఫేమ్ వస్తుంది వాళ్ళకి ఇంకా అండి అంటే అందరి అభిప్రాయం కొంతమందికి నచ్చుతుంది పెద్దవాళ్ళకి కొంతమందికి నచ్చట్లేదు కొంతమంది ఇదే పదిగా కూడా దాన్ని కంపల్సరీ ఒక ఎపిసోడ్ కూడా మిస్ చేయకుండా చూస్తే వాళ్ళు కూడా ఉన్నారు సో ఎవరు అంటే మా ఒపీనియన్ అంటే రవి కూడా కావచ్చు అంటే ఫోర్ సీజన్ నుంచి అందరు అబ్బాయిలు అవుతున్నారు థర్డ్ సీజన్ లో శ్రీముఖి అవుతుంది అనుకున్నారు అవ్వలేదు

and uh, we can expect uh, many things we can watch like entertainment so anyhow I have big boss is excitement you know any telugu contestant telugu big boss about uh, no actually i generally i don't watch that's uh, yeah only sallu bhai ka dekhte yeah yeah <laughs> everyone watch i think wa to 13th nahi to 14th ka hai chal raha na

Uh, you are looking very uh, beautiful madam <laughs> thank you so much you are, you are all three looking very beautiful and uh, <laughs> thank, thank you so much goodness. thank you so much <laughs> thank you madam thank, thank you, you for sharing your uh, reviews with three media yeah. thank you yeah I, I listen many things about tollywood uh, yeah telugu it was also i think it should be a superb serial yeah <laughs> my friends are watching <laughs> <laughs> thank yeah. you madam thank you thank you thank you